అఖిలేని నవ మన్మధుడు అఖిల్. తొలి సినిమా అఖిల్ ఘోరమైన డిజాస్టర్ అవడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అఖిలేని నాగార్జున 2015 మాత్రం చాలా స్పెషల్గా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే సమాన స్థాయిలో సంతోషాలు నష్టాలు ఒకే రీతిలో పలకరించాయి కాబట్టి. తాజాగా నాగార్జున ఫోకస్ మొత్తం తన వారసుడు అఖిల్ రెండో సినిమా హలో మీదే పూర్తిగా సారించి వీలైనంత బజ్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడంటే నమ్మండి. సినిమా మీద అవుట్పుట్ మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా కూడా సాధారణ ప్రేక్షకుడు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనే దాని గురించి రకరకాల అనాలిసిస్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్లో టైం మొత్తం గడుపుతున్నారని తెలిసింది. రిజల్ట్ గురించి టెన్షన్ పడకండి అని దర్శకుడు విక్రమ్ కె కుమార్ హామీ ఇస్తున్నా కూడా ఇంకొంచెం మార్పులు చేర్పులు చేస్తే బెటర్ అని నాగ్ ఆలోచిస్తున్నట్టు టాక్. విడుదలకు ఒక వారం మాత్రమే టైం ఉండటంతో తనే దగ్గరుండి ఎడిటింగ్ వ్యవహారాలు చూసుకున్న నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో ఇది హిట్ అవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. డిసెంబర్ 21 నాని ఎంసీఏ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ మరుసటి రోజే అఖిల్ వస్తుంది. ఇక హలో వసూల టార్గెట్ పెద్దదే. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ ట్రైట్స్ మొత్తం 32 కోట్లు పలికాయి. అఖిల్ తొలి సినిమా అఖిల్తో పోల్చుకుంటే ఈ బిజినెస్ చాలా తక్కువే. అఖిల్ బిజినెస్ 42 కోట్ల పైమాటే. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో హలోకు బిజినెస్ చాలా తక్కువగా జరిగింది. అయినా అఖిల్కి ఇది ఎక్కువే. పైకి చెప్పలేదు కానీ ఎంత స్పోర్టివ్గా ఆలోచించినా హలోకు ఎంసీఏ మూవీతో పెద్ద స్పీడ్ బ్రేకర్గా కనిపిస్తున్నాడు. హలో సినిమాలో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటే తప్ప ఆ సినిమాని తట్టుకోవడం కష్టం. కానీ చిన్నప్పుడు విడిపోయిన హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ అనే కామన్ పాయింట్కి సెల్ ఫోన్ను జోడించిన విక్రమ్ టేకింగ్లో ఏమైనా అద్భుతాలు చేసుంటాడా అని ఆశిస్తున్నారు అభిమానులు. ఫస్ట్ మూవీలా కాకూడదు అని రెండేళ్ళు ఆగి మరీ చేస్తున్న హలో సినిమాని ఏమాత్రం అటు ఇటైనా నాగ్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఈ మధ్య మనన్ సెట్ కాలిపోవడం, చైతు యుద్ధం శరణం, అతని మార్కెట్ని ఇంకా డౌన్ చేయడం లాంటివి ఇబ్బంది పెట్టిన చైతన్య పెళ్ళి, రాజుగారి గది 2 సక్సెస్ లాంటి గుడ్ న్యూస్ కూడా పలకరించాయి. ఇప్పుడు హలో హిట్ అయితే ఇయర్ ఎండింగ్ హ్యాపీగా ఉంటుందని నాగ్ ఫీలింగ్. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసిన ప్రతిసారి నాగ్ ఫేస్లో అంత జోష్ కనిపించడం లేదు అంటున్నారు. కారణం ఏమై ఉంటుందో హలో బాగా టెన్షన్ పడుతున్నారా అని అంటున్నారు సన్నిహితులు.